మిత్రులందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనం ఈ తరగతిలో సాహిత్య విమర్శ మీద నుండి కవి కావ్యము అనేటువంటి అంశాలన్నీ కూడా మనం నేర్చుకుందాం మీకు నేను ముందు తరగతిలో సాహిత్య విమర్శ అంటే ఏంటనేది మరి మూడు వీడియోల్లో చాలా చాలా వివరణాత్మకంగా నేను మీకు అందించడం జరిగింది ఇప్పుడు ఈ తరగతిలో మనము కవి తర్వాత కావ్యము అంటే ఏమిటి కావ్యాత్మ అంటే ఏమిటి కావ్యం యొక్క నిర్వచనాలు అలాగే సిద్ధాంతాలు అన్ని అంశాలను ఇందులో నేర్చుకుందాం కావ్యము అంటే ఏంటనేది ఈ తరగతిలో చూద్దాం ముందు తరగతిలో సాహిత్య విమర్శ అంటే ఏంటి చెప్పాను విమర్శలో ఎంతమంది కవులు వారి యొక్క విమర్శన గ్రంథాలు రాశారో మీకు తెలియజేశాను అలాగే కవి యొక్క నిర్వచనాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ తరగతిలో కావ్యము అంటే ఏమిటి కావ్యము యొక్క నిర్వచనాలను గురించి పూర్తిగా నేర్చుకుందాం చూడండి చాలా ముఖ్యమైన తరగతిని మీకు బోధిస్తున్నాను కావ్యం అంటే నిర్వచనం చూద్దాం జాగ్రత్తగా వినండి కవి కర్మయే కావ్యము కవి యొక్క కర్మయే కావ్యము అంటే అర్థం ఏంటంటే వర్ణించువాడు కవి కాబట్టి అతని యొక్క కర్మయే కావ్యము అనేటువంటి నిర్వచనాన్ని మనం చూడవచ్చు ఏంటి సార్ కవి కర్మయే కావ్యము కర్మ అనగా పని కర్మ అంటే చెప్పండి పని అంటే విద్యుక్త ధర్మాన్ని మనం కర్మ అంటాం తెలుగు భాషలో మళ్ళీ మనం వ్యాకరణాంశాలకు వెళ్తే కర్త కర్మ క్రియ అనేటువంటిది మరి తెలుగు భాష యొక్క వాక్య నిర్మాణంగా చెప్తాం అంటే తెలుగు భాష యొక్క నిర్మాణం ఏంటండి కర్త అలాగే కర్మ క్రియ మనకి అనేకమైన సార్లు ఈ యొక్క ప్రశ్న ఇవ్వడం జరిగింది అంటే తెలుగు భాషలో వాక్య నిర్మాణం ఎలా ఉంటుందంటే కర్త కర్మ క్రియగా మరి నిర్మించబడి ఉంటుంది ఇక్కడ కర్మ అంటే పని ఇలా తీసుకోవాలి కాబట్టి కవి కర్మయే కావ్యము అంటే వర్ణించువాడు కవి కాబట్టి అతని కర్మయే కావ్యమని చెప్పవచ్చు కావ్యానికి సృష్టికర్త కవి ఈ కావ్య ప్రపంచంలో ఈ సృష్టికర్త ఎవరంటే అండి మీరు ముందు తరగతులు చూస్తే కవి గురించి చాలా 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 విపులంగా మీకు వివరించాను అందుకనే ఇక్కడ గద్యము కానీ పద్యము కానీ అలాగే గద్యపద్యాత్మకము ఈ గద్యపద్యాత్మకమైన కావ్యాన్నే మనం చంపు కావ్యం అని కూడా చెప్పవచ్చు కావ్యం అనేది గద్యపద్యాత్మకమైనది మనకి మరి మహాభారతం చూస్తే అది చంపు కావ్యంగా మనం చూస్తాం నన్నయ్య తిక్కన్న ఎర్రన్నలు రాసినటువంటి ఈ మహాభారతము చంపు కావ్యము తెలుగులో మరి రంగనాథ రామాయణం ద్విపదలు రాస్తే భాస్కర రామాయణము చంపు కావ్యంలో రాయడం జరిగింది చంపు పద్ధతిలో రాయబడింది అందుకని ఇక్కడ గద్య పద్యాత్మకమైన కావ్యాన్నే చంపు కావ్యం అంటారు మనం చెప్పుకునేది కావ్యం కాబట్టి ఇక్కడ ఇంకా చూస్తే కేవలం పద్యములో రచన చేసే దానిని కవిత్వము అంటారు సాహిత్యంలో చందోబద్ధమైన దానిని కవిత్వము అంటారు సాహిత్యములో చందోబద్ధమైనది అంటే ఛందస్సు యతి ప్రాసలతో ఒక లయాత్మకంగా చక్కగా రాసే దానిని చందోబద్ధమైన దానిని కవిత్వం అని కూడా అంటారు సాధారణంగా కావ్యాన్ని దేనితో పోల్చుతారు సాధారణంగా కావ్యాన్ని దేనితో పోల్చుతారంటే కాంతతో పోల్చుతారు కాంత అంటే ఇక్కడ మనకు అర్థము స్త్రీతో పోల్చుతారు సార్ కావ్యాన్ని సాధారణంగా దేనితో పోల్చుతారంటే కాంతతో అంటే స్త్రీతో పోల్చుతారు అందుకని మనకి కావ్యాలు కావ్యాలు కాంతా సంహితాలు కావ్యాలు కాంతా సంహితాలు ఇది మనకి చాలా సార్లు అడిగినటువంటి ప్రశ్న కావ్యాలు కాంతా సంహితాలు మరి పురాణాలు పురాణాలు చెప్పండి పురాణాలు మిత్ర సంహితాలు పురాణాలు మిత్ర సంహితాలు అలాగే వేదాలు వేదాలు చెప్పాలి వేదాలు ప్రభు సంహితాలు ప్రభు సంహితాలు ఈ మూడట్ల ఒక ప్రశ్న సో పురాణాలు మిత్ర సంహితాలు వేదాలు ప్రభు సంహితాలు కావ్యాలు కాంతా సమితాలు కాబట్టి ఇక్కడ మనం సాధారణంగా కావ్యాన్ని దేనితో అంటే కావ్యాన్ని కాంతతో పోలుస్తారు అంటే స్త్రీతో పోల్స్తారు కాబట్టి మిత్రులారా భరతుని దృష్టిలో కావ్యం అంటే ఏమిటి అని అడిగేది భరతుని దృష్టిలో కావ్యం అంటే రూపకము అని అర్థము భరతుని యొక్క దృష్టిలో నాట్యశాస్త్రకారుడు భరతుడి దృష్టిలో మరి కావ్యం అంటే మరి రూపకము దాన్ని మనం నాటకము దృశ్య కావ్యము లాంటిదా చెప్పవచ్చు ఈ ప్రధానమైన అంశాలను మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి చూడండి ఒకసారి కవి కర్మయే కావ్యము అంటే వర్ణించువాడు కవి కాబట్టి అతని యొక్క కర్మయే కావ్యము కర్మ అనగా మనం ఏం నేర్చుకున్నాం పని అలాగే విద్యుక్త ధర్మం అని చెప్పవచ్చు కావ్యానికి సృష్టికర్త ఎవరంటే కవే కావ్యానికి సృష్టికర్త కవి మరి పద్య గద్యాత్మకమైనటువంటి చంపు పద్ధతిని కావ్యము అంటారు పద్య గద్యాత్మకమైనటువంటి చంపు పద్ధతిని కావ్యము అంటారు కేవలం పద్యంలో రచన చేసే దానిని కూడా మనం కవిత్వం అంటాము సాహిత్యంలో చందోబద్ధమైన దానిని కూడా కవిత్వం అంటాము సాధారణంగా కావ్యాన్ని కాంతతో పోలుస్తారు భరతని దృష్టిలో కావ్యం అంటే రూపకమని అర్థము అందుకని భరతుడు రాసినటువంటి గ్రంథం పేరు నాట్య శాస్త్రము ఇప్పుడు మనం కావ్యం యొక్క నిర్వచనాలన్నీ తెలుసుకుందాం ఎందుకంటే మీకు ఈ ప్రాథమిక అంశాలన్నీ కూడా మీకు వచ్చు కానీ దీన్ని చెప్పేటప్పుడు మీకు దీని మీద ఏవైనా ఎడిషనల్గా ఉంటే అదనపు సమాచారాన్ని కూడా మీకు నేను ముందు చెప్పినటువంటి తరగతుల్లో కానీ రాబోయే తరగతుల్లో కానీ లేదా ముందు జరిగినటువంటి పరీక్షల్లో కానీ వచ్చే పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయని కూడా నేను ఇక్కడ మీకు బోర్డు మీద రాయడం జరుగుతుంది కాబట్టి వీటిని జాగ్రత్తగా వినండి ఈ తరగతి వినే ముందు నేను మరి మూడు క్లాసులు యాప్లో పెట్టడం జరిగింది చిందాడ చిన్నోడనే యాప్లో ఇప్పటికే సాహిత్య విమర్శ మీద మూడు తరగతులు చాలా చాలా వివరణాత్మకంగా ఉంచాను కాబట్టి వాటిని చూడండి ఇక్కడి నుంచి మరి నాలుగో వీడియోలో అన్ని అంశాలు కూడా మీకు నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కావ్యము నిర్వచనాలు భారతీయులు ఇచ్చినటువంటి కావ్యము నిర్వచనాలు ఒకటో నిర్వచనంలో శబ్దార్థ సహిత కావ్యము శబ్దార్థ సహిత కావ్యము మరి దీన్ని ఎందుకు చెప్తున్నానంటే శబ్దార్ధౌ కావ్యం అన్నటువంటి వ్యక్తి ఎవరిని అడుగుతాడు శబ్దార్ధౌ అంటే రుద్రటుడు అంటాడు శబ్దార్థౌ కావ్యం అంటాడు ఆయన ఇక్కడ శబ్దార్థ సహిత రుద్రటు ఏమంటాడు చూడండి ఇక్కడ శబ్దార్థౌ శబ్దార్థౌ కావ్యం అంటాడు ఎవరెక్కడా రుద్రటుడు అందుకనే మనం చదువుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం అవగాహనతో కొంచెం నిశ్చితంగా పరిశీలించాలి శబ్దార్థ సహితౌ అనేటువంటి మాట వస్తే భామహుడు శబ్దార్థౌ అని వస్తే రుద్రటుడు ఓకే రెండో దానికి వెళదాం ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యము ఏంటి సార్ ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యము అంటే మనోహరార్థముతో మనోహరార్థముతో అలంకృతమైనటువంటి పదావళి కావ్యము ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి అంటే ఇక్కడ ఇంకా క్లియర్గా ఇచ్చాను రమణీయమైన అర్ధముతో కూడిన పద సమూహమునే కావ్యము అంటారు రమణీయమైన లేదా మనోహరమైనటువంటి అలంకృతమైనటువంటి పదావళిని పదాల సమూహమునే కావ్యం అంటారన్నవాడు దండి గారు దండి కావ్యదర్శం అనే గ్రంథాన్ని రాస్తాడండి ఏంటండి కావ్యదర్శం దండి రాసిన గ్రంథము కావ్యదర్శం ఈ గ్రంథాలు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి భామహుడు భామాలంకారము లేదా కావ్యాలంకారం అనేటువంటి అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాస్తాడు సార్ భామహుడు పేరు మీదనే మనం భామాలంకారం లేదా కావ్యాలంకారము కావ్యాలంకారం సో ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కరు గురించి చెప్పినప్పుడు మీకు వివరిస్తాను ఇష్టార్థ ఇష్టార్థ వివచ్ఛిన్న పదావళి అంటే ఎవరండి ఇదా అయిపోయిందంటే దీనికి సింపుల్గా గుర్తుపెట్టుకుంటే ఇష్టార్థలో ఈతో స్టార్ట్ అయింది ఈ ఈ యొక్క మరి నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే దండి ఇచ్చారు కాబట్టి ఇదా అంటే అయిపోయింది ఏంటి సార్ ఇదా అంటే ఈ అంటే ఇష్టార్ధ దా అంటే దండి ఇదా ఇదేనా ఇలా సింపుల్గా మనం తీసుకోగలిగితే ఇష్టార్ధ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం అన్నది దండి ఇదా ఓకేనా జస్ట్ మీరు గుర్తు పెట్టుకోవడానికి అలాగే శబ్దార్థ సహిత ఎవరండి సహిత భామహుడు రైట్ తర్వాత మూడో అంశానికి వెళ్దాం మూడో అంశములో మనకి చాలా చాలా ముఖ్యమైనది ఎక్కువ సార్లు వస్తున్నటువంటి మరి నిర్వచనాలు వాక్యం రసాత్మకం కావ్యము ఏమండి ఇది వినడానికి చాలా చాలా చక్కగా ఉంటుంది ఎవరు ఈ మాట చెప్పారంటే విశ్వనాథుడు చెప్పాడు ఈయన మరి విశ్వనాథుడు వత్సల అనేటువంటి రసాన్ని కూడా ఆయన మరి పేర్కొంటాడు వత్సల వత్సల చూడండి ఇక్కడ వాక్యము రసాత్మకము కావ్యము అంటే ఒక వాక్యమే కావ్యం అన్నాడు ఒక వాక్యము ఒక సెంటెన్స్ కావ్యము అంటే అంటే ఒక వాక్యం అనేది ఒక మనిషి యొక్క హృదయాన్ని కదిలించేస్తుంది ఒక్క ఆలోచన మన జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అందుకేనండి ఎలాంటి మాటలు ఎందుకు వస్తాయంటే వాక్యము రసాత్మకము కావ్యము దానికి చూడండి రసాత్మకమైనటువంటి వాక్యమే కావ్యము రసాత్మకమైనటువంటి వాక్యము ఆ వాక్యం ఎలా ఉండాలంటే రసాత్మకముగా నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకుని అందమైన ఆడపిల్లలు అంటాడు దేవరకొండ బాలగంగాధర తిలక్ అంటే ఒక మాట వింటున్నప్పుడు ఒక వాక్యం వింటున్నప్పుడు మనకి మనకి హృదయము ద్రవించుకుపోద్ది లేకపోతే మన హృదయము ప్రేరణ చెందుతుంది ఒక చుక్క లక్ష మెదళ్లకు కదలిక అంటాడు కాళోజీ నారాయణరావు ఒక్క చుక్క అందుకని రసాత్మకమైనటువంటి వాక్యమే కావ్యమని చెప్పినవాడు విశ్వనాథుడు ఆయన రాసిన గ్రంథము సాహిత్య దర్పణం సాహిత్య దర్పణం తర్వాత నాలుగోది చూడండి నాలుగోది రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యము వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అనేది ఎవరి యొక్క నిర్వచనం అంటే జగన్నాథ పండిత రాయులు రసగంగాధరం అనేటువంటి గ్రంథాన్ని రాస్తాడు రసగంగాధరం రసగంగాధరం అనేటువంటి చక్కని రచన రమణీయమైన లేదా చమత్కారమైన అర్థమును ప్రతిపాదించు శబ్దమే కావ్యము ఈయన చెప్పిన దాంట్లో కొంచెం ఇంకా వివరంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రమణీయార్థ ప్రతిపాదక శబ్దం అంటే రమణీయమైనటువంటి అర్థమును ప్రతిపాదించే శబ్దమే రమణీయమైన అర్థము చమత్కారమైనటువంటి మరి అర్థమును ప్రతిపాదించేటువంటి శబ్దమునే కావ్యమని అని చెప్పినవాడు ఎవరండి మరి రసగంగాధరం కర్త జగన్నాథ పండితరాయులు ఇక్కడ మనం గమనించుకోవాలి మరి ఈ యొక్క కావ్యము నిర్వచనాలు భారతీయులో మరి ఈ మరి తెలుగు వాడిగా చెప్పడానికి అవకాశం ఉంది తర్వాత ఐదో చూడండి నిర్దోషం గుణాలంకార వివృత్త వాక్యం కావ్యము సార్ నిర్దోషం గుణాలంకార వివృత్త వాక్యం కావ్యం అని చెప్పిన వాడు పీయూషవర్ధనుడు ఇక్కడ మనం ఇలాంటివి ఎలా గుర్తించుకోవాలంటే నిర్దోషం గుణాలంకారం ఎవరండి నీ వస్తే పీయూషవర్ధనుడు నిర్దోషం తర్వాత ఆరు రసాలంకార యుక్తం విశేష సాధనం కావ్యం రసాలంకార సుఖవిశేష సాధనం కావ్యమన్నవాడు కేశవమిత్రుడు ఇక్కడ రసాలంకార యుక్తం అని రాగాంధే కేశవమిత్రుడు రసాలంకార యుక్తము ఇక్కడ ఏంటంటే పీయూషవర్ధుడు పీయూషవర్ధన్ అన్నప్పుడు నీతో స్టార్ట్ అవుతుంది నిర్దోషం గుణ గుణాలంకారం కేశవమిత్రుడు రాగాందే రసాలంకార యుక్తం సుఖవిశేష సాధనం కావ్యం అన్నవాడు కేశవమిత్రుడు కవి కర్మయే కావ్యము కవి యొక్క కర్మయే కావ్యమని అభివర్ణించువాడు కవి కాబట్టి అతని కర్మయే కావ్యం అంటాం ఇక్కడ మనకి ముఖ్యమైన అంశం ఏంటంటే కవనీయం కావ్యము కవనీయం అంటే వర్ణించబడేది కావ్యం అని అర్థం దీని మీద మనకి ఈ కవనీయము కావ్యము అనే మాటను ఎవరు చెప్పారంటే మనకి అభినవ గుప్తుడు చెప్పడం జరుగుతుంది కవనీయము కావ్యము అనే మాట అంటే వర్ణించువాడు కవి కాబట్టి కవనీయము కావ్యము అన్నటువంటి కవి ఎవరంటే అభినవ గుప్తుడు అభినవ గుప్తుడు ఓకేనా రైట్ చూడండి ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి కొటేషన్ సార్ రవి కాంచనిచో కవి కాంచునే కదని చాటువులో చెప్పింది ఎవరంటే భట్టుమూర్తి రామరాజ భూషణుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా సార్ అడిగినటువంటి ప్రశ్న రవి కాంచని చోట అంటే సూర్యుడు ఉదయించని చోట కవి ఉదయిస్తాడు దాన్ని రవి కాంచని చో కవి కాంచునే కదా అన్నటువంటి కవి ఎవరంటే భట్టుమూర్తి ఈయన రాసిన ప్రబంధము మనకు తెలుసు వసు చరిత్ర సార్ వసు చరిత్ర రైట్ రవి కవి కాంచునే కదా రాజు మరణించనొక ఒక తార రాలిపోయి కవియు మరణించే నొకతార గగనమెక్కి రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించు ప్రజల నాలుకలయ్యందు అన్నటువంటి కవి గుర్రం జాషువా కవిత్వం కూర్చి సంస్కృతములో మొట్టమొదటిగా వివరించిన వాడు భరతుడు చాలా చాలా ఇంపార్టెంట్ సార్ నాట్యశాస్త్ర కర్త రస సంప్రదాయ కర్త ఎవరని అడిగితే భరతుడు సార్ కవిత్వాన్ని గూర్చి సంస్కృతంలో మొట్టమొదటిగా వివరించింది ఎవరని అడిగితే భరతుడు తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ మరొకరు చూడండి అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అనే మాట కూడా మనం ముందు చెప్పుకున్నాం అపారమైనటువంటి కావ్య సంసారములో కవి బ్రహ్మ అని చెప్పినవాడు ఆనందవర్ధనుడు ఇది మనం కవి యొక్క నిర్వచనగా కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ అపారమైనటువంటి కావ్య జగత్తులో ఎవరండి ఈ ప్రజాపతి ఈ గొప్ప వ్యక్తి ఈ ప్రజానాయకుడు ఎవరని అడిగితే కవి అందుకని అపారమైనటువంటి కావ్య సంసారంలో కవి బ్రహ్మతో సమానమైనవాడు భగవంతుడిగా చెప్పచ్చు ఓకేనండి తర్వాత మరొకటి ఇతివృత్తంతు కావ్యశ శరీరం పరికీర్తితం ఇది అద్భుతమైనటువంటి కొటేషన్ ఇతివృత్తంతు కావ్యస్య ఇతివృత్తంతు కావ్యస్య శరీరం పరికీర్తితం అంటే ఇతివృత్తమే మరి కావ్యానికి శరీరము లాంటిది ఎంత సార్ కావ్యానికి ఇతివృత్తం ఏంటంట శరీరము ఇతివృత్తమే కావ్యానికి శరీరము లాంటిదని చెప్పినవాడు భరతుడు తర్వాత కవనీయం కావ్యం తస్య తావ కావ్యత్వము అంటే వర్ణింపబడిదగినది కావ్యమని మరి ఆ భావమునే కావ్యత్వం అని చెప్పినవాడు అభినవగుప్తుడు ముందే చెప్పుకున్నాం అక్కడ కవనీయం కావ్యం తస్య భావ కావ్యత్వము అంటే వర్ణింపదగినది కావ్యము దాని యొక్క భావమే కావ్యత్వము అని చెప్పినవాడు అభినవగుప్తుడు ఇక్కడ మనం కవనీయం కావ్యం అని గుర్తురాగా అంటే అభినవగుప్తుడు మనం గుర్తుంచుకోవాలి ఓకేనా ఉక్తి విశేష కావ్యం మరొక కవి చక్కగా రాజశేఖర్ చెప్తాడు ఉక్తి విశేష ఒక మాటే కావ్యం ఆ మాటలో ఉన్నటువంటి గొప్ప విశేషమే కావ్యం విశ్వనాథుడు ఏమన్నాడు ఇక్కడ ముందు చెప్పుకునే దాంట్లో విశ్వనాథుడు వాక్యము రసాత్మకం అన్నాడు అంటే ఒక వాక్యమే రసవంతమైన వాక్యమే కావ్యం అన్నాడు విశ్వనాథుడు కానీ ఇక్కడేమన్నాడు తెలుసా రాజశేఖరు చూడండి ఒక్క మాట ఉక్తి విశేష కావ్యం ఒక మాట విశేషమైనటువంటి గొప్ప మాటే కావ్యంగా చెప్పవచ్చు అని చెప్పిన వాడు చూడండి ఉక్తి అంటే మాట పలుకు వచనం వాక్యం శబ్దశక్తి చెప్పడం అని పేర్కొన్నవాడు ఎవరంటే మనకి రాజశేఖరుడు తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు నేను తెలియజేస్తాను చూడండి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశంలో మరొక కొటేషన్ ఏంటంటే రమ్యం జుగుప్సిత ముదారా మధాపి నీచం ఉగ్రం ప్రసాది గహనం అంటాడు అద్భుతం ఈ కొటేషన్ మీరు జాగ్రత్తగా గమనించండి చూడండి ఇక్కడ రమ్యం ఏంట్రండ్ రమ్యం జుగుప్సిత ముదారా మదాపి నీచం ఉగ్రం ప్రసాది గహనం వికృతంచ వస్తు అని చెప్పినవాడు ధనంజయుడు రమ్యమైనది జుగుప్సా కలిగించేటువంటి ముదారా మదాపి నీచం ఉగ్రాన్ని కలిగించేది ప్రసాదాన్ని కలిగించేది ప్రసాదీ గహనం వికృతంచ వస్తువు ఇలాగా మరి ఇన్ని అంశాలను రమ్యము జుగుప్సత ముదారా మదాపి నీచము ఉగ్రం ప్రసాది గహనం వికృతంచ వస్తువులను గురించి చెప్పేదాని కావ్యం అన్నవాడు ఎవరండి ధనుజయుడు మీరు ఇక్కడ చాలా చాలా రమ్యముతో స్టార్ట్ అయింది రమ్యం జుగుప్సతో స్టార్ట్ అయినటువంటి కొటేషను ధనుంజయుడి ధనుంజయుడు దశరూపకాలు అనేటువంటి గ్రంథం రాస్తాడు ధనంజయుడు దశరూపకాలు ఓకేనండి తర్వాత వాగ్భటుడు చూద్దాం ప్రతిభైవ చకవీనం కావ్య కరణ కారణం అన్నవాడు వాగ్భటుడు సార్ ప్రతిభైవ సకవీనం కావ్యకరణ కారణం మనకి ప్రతిభైవ అంటే వాగ్మటుడు అని తీసుకోవాలి అంటే ప్రతిభ ఒక్కటే కావ్య నిర్మాణానికి కారణము ఒక కావ్యము నిర్మించబడాలంటే ఒక కావ్యము మరి రాయబడాలంటే ఒక కావ్యము మరి నిర్మించబడాలంటే ప్రతిభ ఒక్కటే అంటే మనకి ఇక్కడ కావ్యహేతువులో మరి ప్రతిభ ఉత్పత్తి అభ్యాసం అని మూడు కావ్య హేతువులు ఉంటాయి కాబట్టి అందులో ప్రతిభ ఒక్కటే కావ్య నిర్మాణానికి కారణమని చెప్పిన వాడు వాగ్భటుడు తర్వాత భారతీయ అలంకారికలలో మమ్ముట్టుడు విశ్వనాథుడు జగన్నాథ పండితరాయులు చెప్పినటువంటి కవిత్వ నిర్వచనాలు మనకి ముఖ్యమైనవి మనం ఇన్ని చెప్పుకున్నాం కదండి అంటే శబ్దార్థ సహితౌ కావ్యము బామహుడు శబ్దార్థౌ కావ్యము రుద్రటుడు అపారే కావ్య సంసారే కవీరేవ ప్రజాపతి మరి ఆనందవర్ధనుడు ఈతివృత్తంతు కావ్యస్య శరీరం పరికీర్తితం భరతుడు ఇలా మనం చెప్పుకున్నటువంటి అంశాలు వాక్యం రసాత్మకం కావ్యము విశ్వనాథుడు ఉక్తి విశేష కావ్యము రాజశేఖరుడు ఇవన్నీ మనకి నోటుకు వచ్చేస్తాయి ఒకటికి రెండు సార్లు చదవాలి మరి ఒకటికి రెండు సార్లు చదివితే గాని నోటికి రావు ఇప్పుడు మనకి ఈ యొక్క భారతీయ అలంకారంలో ఒక ముగ్గురు చెప్పినటువంటి కొటేషన్స్ మరీ ముఖ్యంగా మనకి మరి అలంకారులు చెప్పడం జరిగింది కాబట్టి అవి కూడా మనం ఒక్కసారి ఇక్కడ మరి తెలుసుకుందాం చూడండి ఒక్కసారి తద దోషౌ శబ్దార్థౌ సగుణ వలంకృతి పునఃక్వాపీ అంటే తద దోషౌ శబ్దార్థౌ ఇక్కడ మీరు శబ్దార్థం అనే దాన్ని గుర్తుంచుకుంటే మనకి ఇద్దరి కవులు గుర్తొస్తారు శబ్దార్థ సహితౌ భామవుడు శబ్దార్థౌ రుద్రటుడు కానీ ఇక్కడ దాని ముందు తద దోషౌ తద దోషౌ శబ్దార్థౌ సగుణ వలనం కృతి క్వాపి ఈ యొక్క కొటేషను మరి ఎవరిచ్చారంటే మమ్ముట్టుడు గారు ఇచ్చారు దీని యొక్క అర్థం చూడండి తద దోషౌ అంటే దోషాలు లేకుండా ఉండాలి ఈ కావ్యం ఎలా ఉండాలంటే అండి ఇది కొంచెం మరి అతిశయక్తి అనిపించవచ్చేమో కానీ మరి ఆయన యొక్క అభిప్రాయాన్ని మనం గౌరవించాలి అంటే ఏ కావ్యంలో కూడా దోషాలు ఉండకూడదు అంటే దోషాలు లేనటువంటిది గుణాలు కలిగినటువంటిది సగుణ వలంకృతి పునః క్వాపి అంటే చక్కని గుణాలు కలిగి ఉండాలి ఎటువంటి దోషాలు ఉండకూడదు మంచి గుణాలు కలిగి ఉండాలి అంతేకాదు అలంకారాలతో కూడిన శబ్దార్థాలనే కావ్యము అని అన్నాడు ఏంటి సార్ ఎన్ని అంశాలు చూడండి దోషాలు ఉండకూడదు మంచి గుణాలు కలిగి ఉండాలి అలంకారాలతో కూడి శబ్ద అర్థాలు ఉన్నటువంటి దాన్ని కావ్యమని అని చెప్పినవాడు మమ్ముట్టుడు అయితే ఇంతగా చక్కగా చెప్పినటువంటి ఈ కొటేషన్ని మరి వ్యతిరేకించినవాడు ఖండించిన వాడు ఎవరంటే విశ్వనాథుడు ఎందుకంటే అండి ఈ విశ్వనాథుడు ఈ కొటేషన్ ఎందుకు మరి ఖండించాడంటే ఏ కావ్యములోనూ కూడా మరి దోషాలు లేనటువంటి కావ్యం ఉండదు ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత దోషాలు ఉంటాయి అలాగే అన్నీ మంచి గుణాలు కలిగి ఉండాలంటే అవ్వదు కాబట్టి అన్ని దాంట్లోనూ అలంకారబద్ధంగా నడవాలంటే ఇది సాధ్యము కాదని ఈ యొక్క మమ్ముట్టుడిచ్చినటువంటి ఈ యొక్క మరి ఆ కొటేషన్ని ఆ నిర్వచనాన్ని ఖండించింది ఎవరంటే విశ్వనాథుడు ఇది మనకు అడిగేది సార్ మమ్ముట్టుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి దోషం శబ్దార్థౌ సగుణ పునః క్వాపి అన్నటువంటి ఈ నిర్వచనాన్ని ఖండించింది ఎవరంటే విశ్వనాథుడు మనము మనము ఒకరిని ఖండిస్తే మనల్ని మరొకరు ఖండించడానికి సిద్ధంగా ఉంటారు మనం కూడా ఒకరిని విమర్శించడానికి ప్రయత్నం చేస్తే మనల్ని విమర్శించడానికి కూడా పది మంది ప్రయత్నం చేస్తారని మనం మర్చిపోకూడదు మనమే గొప్ప అనుకుంటే అది మంచిది కాదని నా భావన మనమే మరి ప్రతిభ కలిగిన అనుకుంటే అది కూడా ఏమాత్రం మంచిది కాదు కాబట్టి మనం ఎవరినైనా విమర్శిస్తున్నామని అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి విమర్శించాలి ఎందుకంటే మనల్ని విమర్శించడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉంటారనేటువంటి అంశాన్ని తెలుసుకోవాలి విశ్వనాథుడు విశ్వనాథు ఇచ్చిన కోడిషన్ అందరికీ తెలుసు వాక్యం రసాత్మకం కావ్యము ముందు చెప్పుకున్నాం వాక్యం రసాత్మకం కావ్యం అంటే రసాత్మకమైన వాక్యమే కావ్యమని అర్థం కాబట్టి మరి ఈ యొక్క వాక్యం రసాత్మకమైన కావ్యాన్ని ఆ నిర్వచనాన్ని ఖండించింది ఎవరంటే జగన్నాథ పండితరాయలు ఖండించాడు అంటే విశ్వనాథులు ఇచ్చినటువంటి ఈ వాక్యం రసాత్మకమనే కావ్యాన్ని ఆ నిర్వచనాన్ని ఖండించింది ఎవరయ్యా అంటే జగన్నాథ పండితరాయులు ఎందుకు విమర్శించుంటాడు ఒక వాక్యమే కావ్యమైపోయితే మరి గ్రంథాల గ్రంథాలు రాసిన వారి పరిస్థితి ఏంటన్న ఉద్దేశంతోనే మరి ఒక వాక్యము రసాత్మకమైన వాక్యం ఎలాగ కావ్యం అవుతుందని దాన్ని మరి విమర్శించిన వాడు ఖండించిన వాడు ఎవరంటే జగన్నాథ పండితరాయలు జగన్నాథ పండితరాలు ఆయన ఇచ్చిన కొటేషను రమణీయార్థ ప్రతిపాదక శబ్దహా కావ్యము రమణీయమైన చమత్కారమైన అర్థాన్ని ప్రతిపాదించే శబ్దమే కావ్యమని చెప్పినవాడు జగన్నాథ పండితుడు భారతీయ అలంకారకులు ఇచ్చినటువంటి నిర్వచనాలు మరొక కొన్ని ఉన్నాయి అవి కూడా మనం నేర్చుకుని చూడండి రుద్రటుడు శబ్దార్థౌ కావ్యము శబ్దార్థ సహితౌ కావ్యము భామహుడు శబ్దార్థౌ అంటే శబ్దార్థాలతో కూడుకున్నది మాత్రమే కావ్యం అన్నాడు శబ్దార్థాలతో కూడుకున్నది మాత్రమే కావ్యం అన్నాడు సో బామహుడు శబ్దార్థ సహిత తర్వాత వామనుడు ఆయన చాలా కొడుచిస్తారు చూడండి రీతిరాత్మ కావ్యస్య కావ్యానికి రీతి ఆత్మ లాంటిది విశిష్ట పదరచన రీతి విశిష్టమైన పదరచనని రీతి అంటారు రీతి అంటే పద్ధతి మూడవది గుణాలంకార యుక్తార్థ కావ్యము ఇక్కడ మనం ఒకటి రెండు మూడు చూసుకోవాలి సార్ ఏంటిది చాలా చాలా ముఖ్యమైనది వామనుడు నిర్వచనాల్లో ఏదైనా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అలంకారకుడు వామనుడు ఆయన రాసిన గ్రంథము కావ్యాలంకార సూత్ర వృత్తి అనేటువంటి అలంకార గ్రంథాన్ని రాస్తాడు మీకు ఒక్కొక్క మరి సంప్రదాయాన్ని చెప్పేటప్పుడు చాలా వివరణాత్మక మీకు బోధిస్తాను కాబట్టి చూడండి ఇక్కడ భామహుడు ఏమన్నాడండి శబ్దార్థ సహిత కావ్యం వామనుడు మూడిచ్చాడు రీతి రాత్మ అంటే కావ్యానికి రీతి కావ్యానికి ఒక పద్ధతి ఆత్మ లాంటిది అదే అన్నాడు విశిష్ట పద రచన రీతి విశిష్టమైన పదాలతో కూడిన రచనే మరి కావ్యం అన్నాడు ఇంకా చూడండి గుణాలంకార కావ్యము ఇక్కడ గుణాలంకార శబ్దార్థౌ శబ్దార్థ సహిత మనం నేర్చుకున్నాం కానీ ఇక్కడ గుణాలంకార గుణాలంకారయుక్తార్థౌ గుణాలంకార కావ్యం అన్నవాడు వామనుడు రీతిరాత్మ విశిష్ట పదరచన గుణాలంకార నన్నయ్య గారు కావ్యము విశ్వానికి మేలు చేకూర్చేది ఏదైనా ఉంటే అది కావ్యమే అన్నాడైనా సౌద్ధోదని సౌద్ధోదనేటువంటి కవి రసాధిమత్ వాక్యం కావ్యము రసాధిమత్ అంటే రసముతో కూడిందే కావ్యం అని చెప్పినవాడు కాబట్టి రసాధిమత్ వాక్యము కావ్యం అని నిర్వచించిన వాడు ఎవరండి సౌద్ధోదని ఇప్పుడు మనం చాలా అంశాలు మనం నేర్చుకున్నాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలంటే శబ్దార్థం కావ్యము శబ్దార్థ సహితం భామహుడు రీతిరాత్మ విశిష్టపద రచన గుణాలంకార యుక్తార్థం మూడు కలిసి వామనుడు రసాది రసాది నిర్దోషం అంటే పీయూషవర్ధనుడు ఈ అంశాలన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి దీని తర్వాత మనకి కావ్యము నిర్వచనాలు పాఠ్యాథ్యలు ఇచ్చినటువంటి అంశాలను మనం తర్వాత మరి తరగతులు నేర్చుకుందాం అవి తర్వాత మరి రస సంప్రదాయాల గురించి నేర్చుకుని పూర్తి అయిన అంశాలను కూడా మీకు నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ తరగతులు మీరు ఒకటికి రెండు సార్లు వినండి ఖచ్చితంగా మీకు గుర్తుంటాయని మనసు వాచ కర్మతో ఖచ్చితంగా బోధిస్తున్నాను కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు విని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు